నడుము భాగంలో మొదలయ్యి తుంటి మీదగా కాల్లోని చిటికి నేల వరకు పాకే ఒక నొప్పే అండి సయాటిక. దాదాపు 30-40% ఆఫ్ ద పాపులేషన్ ఏదో ఒక సమయంలో ఈ సయాటికతో ఇబ్బంది పడుతూ ఉంటారండి. దీని ఫీచర్స్ ఎలా ఉంటాయో మనం చూద్దామండి. మొదట్లో కొంతమందికి ఇది కేవలం నడుము నొప్పిగా మొదలవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా అది ఎక్స్టెండ్ అవడం, అంటే మన తుంటి వరకు ఎక్స్టెండ్ అవడం, ఆ తర్వాత తొడ భాగానికి, తర్వాత కాల్లోని చిటికిన వేలు వరకు ఎక్స్టెండ్ అవడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు కొంతమందికి నడిచేటప్పుడు చెప్పులు జారిపోవటం, నడుస్తుంటే కాళ్ళు తట్టుకోవటం కూడా జరుగుతూ ఉంటుందండి. దీని సివియారిటీ పెరిగే కొంది కొంతమంది దగ్గినా తుమ్మినా కనీసం ముందలకి ఒరిగినా ఈ సయాటికా పెయిన్ అనేది వస్తుంటుంది. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే కొంతమంది కత్తిపోటులాగా దీన్ని ఫీల్ అవుతూ ఉంటారండి. మొదటగా ఈ సయాటికా ఎందుకు వస్తుందో చూద్దామండి. బేసికల్లీ ఇది సయాటిక్ నర్వ్ ఇరిటేషన్ వల్ల వస్తుందండి. ఈ సయాటిక్ నర్వ్ అనేది వెన్నులోని L5-S1 రూట్స్ నుంచి ఆరిజినేట్ అయి తుంటి భాగం నుంచి కాల్లోని లేటరల్ భాగంలో ఎక్స్టెండ్ అవుతా చిటికిన వేల వరకు మనకి నర్వ్ సప్లై అనేది చేస్తూ ఉంటుంది. సయాటిక్ నర్వ్ అనేది రెండు భాగాలుగా ఉంటుందండి. దీనికి సెన్సరీ అంటే స్పర్శకు సంబంధించిన భాగం, రెండోది మోటార్ అంటే కాలు యొక్క మూమెంట్స్ కంట్రోల్ చేసే భాగంగా రెండు భాగాలుగా ఉంటుందండి. ఈ నర్వ్ యొక్క ఎక్స్టెన్షన్లో ఎక్కడైనా సరే దీని ఫ్లోకి కనుక అబ్స్ట్రక్షన్ వస్తే మనకి సయాటిక్ సింప్టమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇప్పుడు సయాటిక్ న్యూరోపతికి గల కారణాలు మనం చూద్దామండి. మోస్ట్ కామన్గా మనకి స్లిప్ డిస్క్ ఆర్ డిస్క్ ప్రొట్రూజన్, అంటే వెన్నులో మనం చూస్తూ ఉంటే వర్టిబ్రల్ బాడీస్ ఉంటాయి, ఆ వర్టిబ్రల్ బాడీస్ మధ్యలో మనకి చిన్న స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది, దాన్నే మనం డిస్క్ అంటాం. సో ఏదైనా కారణం చేత డిస్క్ కనుక తొలిగి అంటే దాని పొజిషన్ నుంచి డిస్క్ ప్రొలాప్స్ అయ్యి కానీ స్లిప్ అయ్యి కానీ ఈ నర్వ్ మీద కనుక కంప్రెషన్ వస్తే మనకి సయాటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వెన్నులోని ఎముకల్లో అబ్నార్మల్ కనుక బోన్ గ్రోత్ వచ్చి దీని బోనీ స్పర్ అంటాం, ఈ నర్వ్ని ఇరిటేట్ చేసినా మనకి సయాటిక్ న్యూరోపతి వస్తుంది. అలా కాకుండా ఏదైనా రేర్గా వెన్నులోనే కొన్ని కణితలు ఉంటాయి, ఈ కణితలు కనుక ఆరిజినేట్ అయితే మనకి సయాటిక్ న్యూరోపతి వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకి యూరినరీ బ్లాడర్లో కానీ కిడ్నీలో కానీ ఏదైనా కణిత వచ్చి మెటాస్టాసిస్ అంటే దాని నుంచి స్ప్రెడ్ అయ్యి వెన్ను భాగం ఎఫెక్ట్ అయితే కూడా మనకి సయాటిక్ న్యూరోపతి సింప్టమ్స్ అనేవి వస్తాయండి. ఈ సయాటిక్ న్యూరోపతిని ఎలా నిర్ధారిస్తారో మనం చూద్దామండి. మోస్ట్ కామన్గా సయాటిక్ న్యూరోపతి మనం క్లినికల్ సైన్స్ అంటే పేషెంట్ యొక్క సింప్టమ్స్ బట్టి మనం ప్రాబబ్లీ ఏదైనా సయాటిక్ న్యూరోపతితో బాధపడుతున్నారని నిర్ధారించాక MRI-LS పైన చేసి అక్కడ ఏమన్నా దీని కారణం డిస్క్ వల్ల వచ్చిందా, బోనీస్ పర్ వల్ల వచ్చిందా, లేకపోతే ఏమైనా కణితల వల్ల వచ్చిందా అనేది నిర్ధారిస్తారు. సయాటిక్ న్యూరోపతి యొక్క వైద్యం ఎలా చేస్తారో మనం చూద్దామండి. ఫస్ట్ తీవ్రత కనుక తక్కువగా ఉండి అంటే ఎటువంటి న్యూరలాజికల్ డెఫిసిట్ కనుక లేకపోతే ఫస్ట్ మనం దీన్ని కన్జర్వేటివ్గా మేనేజ్ చేస్తాం, అంటే మెడికల్ మేనేజ్మెంట్. కొన్ని మందులు అంటే నొప్పి తగ్గించే మందులు, వాపు తగ్గించే మందులు వాడతాం. దాంతోపాటు ఫిజియోథెరపీ, ఎస్పెషల్లీ బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కానీ మనం అడ్వైజ్ చేస్తాం మీ పేషెంట్కి. రెండోదండి, డెఫిసిట్ లేకుండా సివియర్ పెయిన్ ఉన్న పేషెంట్స్కి మనం ఏం చేస్తామంటే ఎపిడ్యూరల్ బ్లాక్ ఇచ్చి ఆ నర్వ్ యొక్క సెన్సరీ ఫైబర్స్ మనం బ్లాక్ చేయడం ద్వారా వాళ్ళ పెయిన్ తగ్గించిన తర్వాత మనం ఫిజియోథెరపీ చేసి వాళ్ళ సింటమ్స్ అనేవి రిలీవ్ చేయొచ్చు. కానీ కొంతమందికి డిస్క్ ప్రొట్రూజన్ ఎక్కువ ఉన్న, దాంతోపాటు ఏమైనా కణితల వల్ల కనుక ఈ సయాటిక్ న్యూరోపతి వచ్చి దాంతోపాటు డెఫిసిట్స్ ఉంటుంటే నడుస్తుంటే చెప్పులు జారిపోవటం ఇట్లా జరుగుతూ ఉంటే కనుక వాళ్ళకి సర్జరీ చేసి వాళ్ళ యొక్క అడ్డంకి తొలగించి మనం వాళ్ళకి వైద్యం అనేది చేస్తామండి. థ్యాంక్ యూ.